हाँ अंडी वेलकम टू माय चैनल पारो स्पेशल मनम चिक्कटी पुलुपु राकुंडा गट्टिगा पेरुगुनु एला तयारु चेसुकोवालो रेंडे रेंडु गंटल्लो चूसेद्दामंडी। चूसेयंडी चिक्कटी पालु अयिते मनम ओक्कसारी मरगबेट्टुकुन्ना सरिपोतुंदंडी। ओकवेळ नीळ्ळु कलिपिन पालु अयिते वाटर कलिपिन पालु अयिते 2-3 टाइम्स मरिगिंचुकोवाली बागा। पालनु इला बागा मरिगिंचुकोवाली। इवि चिक्कटी पालु काबट्टि ओक्कसारी मरिगिंचा नेनु। मी पालल्लो कोद्दिगा वाटर कलिसि उन्नायंटे 2 टाइम्स मरिगिंचुकोंडि। ఇవి చల్లగైన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ లో నేను ఇక్కడ చిక్కటి బర్రె పాలు 3/4 లీటర్ తీసుకున్నాను। ఇవి బాగా చిక్కగా ఉన్నాయి చూడండి, మీగడతో ఎలా ఉన్నాయో। ఇది ఒక్కసారి బాగా ఉడికించుకొని చల్లార్చుకోవాలి, అప్పుడు మనకు మంచి గడ్డ పెరుగు తయారవుతుంది। నేను ఇప్పుడు 3/4 లీటర్ పాలకి ఇలా స్పూన్ పావు పెరుగు తీసుకున్నాను, గట్టిగా ఉన్నది। ఇందులో మనం మరిగించి గోరువెచ్చగా చేసుకున్న పాలని యాడ్ చేసుకోవాలి। చూడండి క్రీమీగా ఎలా ఉందో మిగడతో। సో మనం దీన్ని ఇలా యాడ్ చేసుకోవాలి। విస్కర్ తో నీట్ గా బాగా కలిపేసుకోవాలి అంతా కలిసిపోయేటట్టు। మనకి 2 గంటలంటే 2 గంటల్లో చిక్కటి కమ్మగా ఉన్నటువంటి పెరుగు తయారవుతుంది। ఇప్పుడు వేసవి కాలం కదా, అందరూ భయపడిపోతూ ఉంటారు పుల్లగా ఉంది అబ్బా అని। సో మనం ఇలా చేశామంటే 2 గంటల్లో మనకు పెరుగు తయారవుతుంది, తీయగా 3-4 రోజులైనా కానీ బాగుంటుంది। ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా పెట్టేసుకోవాలి, మూసేసి ఒక 2 అవర్స్ తర్వాత చూద్దాం మన పెరుగు।